వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరీస్ లోను బోని కొట్టింది గురువారం బార్బెడాస్ లోని బ్రిడ్జి టౌన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది తొలుత వెస్టిండీస్ ను నూట పద్నాలుగు పరుగులకి ఆల్అౌట్ చేసి ఆ తర్వాత ఐదు వికెట్లు కోల్పోయే ఆ లక్ష్యాన్ని ఛేదించింది భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి ఇక బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు అయితే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అనవసరంగా ప్రయోగాలు పోయి ఐదు వికెట్లను కోల్పోయి ఛేదించాల్సి వచ్చింది ఇంకేముంది ఒకటి అర వికెట్ కోల్పోయి ఛేదించేస్తారులే అనుకుంటే విండీస్ బోర్లలు టీమిండియా వికెట్లు తీయడంలో ప్రతిఘటించారనే చెప్పాలి చేసింది నూట పద్నాలుగు పరుగులైన టీమిండియా వికెట్లు పడగొట్టడంలో వెస్టిండీస్ బోర్లను పర్వాలేదనిపించారు ఇదే విషయంపై ఆ జట్టు కెప్టెన్ షై హోప్ స్పందించాడు మేము చాలా తొందరపడి అనవసరంగా వికెట్లను చేదార్చుకున్నాం ఇలాంటి కష్టమైన పిచ్చిపై స్కోర్ చేయడానికి కొన్ని మార్గాలు వెతకాల్సి ఉంది నేను సాకులు చెప్పడం లేదు కానీ చాలా ఫాస్ట్ గా ఆడాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ ను మొదలు పెట్టాం కానీ అదే మా కొంపొంచింది పిచ్చిని అంచనా వేయలేకపోవటం వికెట్లను కోల్పోవాల్సి వచ్చిందని షాయ్ తెలిపాడు అయితే పై ఐదు వికెట్లు సాధించటం బౌలింగ్ పరంగా మెరుగ్గా ఉన్నామనే చెప్పాలని కానీ బ్యాటింగ్లో కొన్ని లోపాలు సరి చేసుకొని తదుపరి మ్యాచ్కి సిద్ధమవుతామంటూ హోప్ తెలిపాడు